నిజామాబాద్ కార్పొరేషన్ 10వ డివిజన్ కార్పొరేటర్ కోమల్ భర్త నరేష్ కుమార్ సెల్ఫీ వీడియో కలకలం సృష్టిస్తోంది. చనిపోతున్నానంటూ తీసుకున్న సెల్ఫీ సంచలనం సృష్టించింది. ఆకాష్ అనే వ్యక్తి తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, వాటిని తట్టుకోలేక చనిపోతున్నానని సెల్ఫీలో నరేష్ తెలిపాడు. తన భార్యను ఆకాష్ తన భార్యగా చెప్పుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితం ఇంతటితో ముగుస్తోందంటూ సెల్ఫీ వీడియో ముగించాడు నరేష్ కుమార్. టెన్త్ డివిజన్ కార్పొరేటర్ బి కోమల్ నన్ను ఈ ఢిల్లీ ఆకాష్ నన్ను చాలా హరాస్మెంట్ చేస్తున్నాడు. నాకు బక్కనిస్తలేడు, నాకు చంపేస్తా అంటున్నాడు. నాకు టికెట్ ఇచ్చిన కారణంతో నన్ను ఎటు సెట్ రావాలా, ఎటు సెట్ పోవాలా, నీ బతికెంత, నువ్వెంత, నీతో ఏమవుతుంది, షాకే చీరేస్తా, చంపేస్తా అంటున్నాడు. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. నా ఇంట్లో కూడా బాగా టార్చర్ అవుతున్నాను. నాకు నా భార్యను ఆడికి తీసుకోతా, ఈడికి తీసుకోతా, బండి మెప్పించుకోతా, నా భార్యని అందాడు, ఆడి భార్యని చెప్పుకుంటున్నాడు. నాకు ఏం చేయాలో అస్సలు అర్థమవుతలేదు, తెలుస్తలేదు. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంట్లో బాగా టీచర్ పడుతున్నారు, బాగా బాధపడుతుంది మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు. నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, నాకు కూతుర్లు. రాత్రి కూడా నాకు ఐడర్ లేపిండి చంపేస్తా అని చెప్పి ఇప్పటికి 3 సార్లు అయింది. ఇట్లా నేను చంపేస్తా చంపేస్తా అంటున్నాడు. నాకు ఏమన్నంటే గణేష్ అన్న ఇంకున్నాడు, నన్ను ఇతను ఏమవుతుంది, నువ్వు ఏం చేసుకుంటావు అంటున్నాడు. కాళ్ళ కింద ఉండాలి, వాళ్ళు కూడా చంపేస్తా నీకు అంటున్నాడు. నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు. నేను దండు శేఖరణ చెప్పిన మేరు సభ్యి, దండు శేఖరణ చెప్పిన, దండు శేఖరణ చెప్పిన మా సంఘం ప్రెసిడెంట్ గంగాధర్కి చెప్పిన, వాళ్ళు ఎవరికి చెప్పినా అని వాడు వచ్చి నిన్న పొద్దున మా ప్రజెంట్ ఇంటికి వచ్చి డాక్యుమెంట్ అంచి వేయండు, చంపేస్తా చేస్తాను, ఇతను ఏమవుతుంది, ఏం చేసుకుంటూ చేసుకో, ఆడోడు ఈడోడు కూడా తిడుతున్నాడు. నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు. నేను సూసైడ్ చేసుకుంటున్నా, సూసైడ్ చేసుకుంటున్నా. గణేష్ అన్న టికెట్ ఇచ్చిండు మా సంఘం నమ్మి, గణేష్ అన్న నమ్మకం నిలబెట్టుకోలేకపోతున్నాను. శేఖరణ సారీ, గణేష్ అన్న సారీ, కోమల్ సారీ బేటా, పిల్లల్ని మనం చూసుకో. సరే అమ్మా.